బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సరిదిద్దుతారు చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారి తరపుకు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో స్టేట్ ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది? మీరు మంత్రిగా మీరు నేను చేసినటువంటి ఆరోపణలు నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలిగితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు దడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మొన్న మీరిచ్చినటువంటి టెండర్స్ డేటెడ్ 25 జనవరి 2024 రోజు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏ రకమైనటువంటి జీవో ఎంఎస్ నంబర్ 1 25 జనవరి 2024 రోజు ఒక జీవో తీసి మీరు ఏం చెప్పారు? మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి, 5 మెంబర్సు, ఈ కమిటీ ఏమేం మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్ లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. సేమ్ డే గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూట్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి 5 మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా, గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు. అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్ లైన్స్ తయారు చేశారు. ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఏ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు? ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రి పగల పనిచేశారా, దినంలో పనిచేశారా, ఎక్కడ పనిచేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది. దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయాన్ని కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత ఈ గ్లోబల్ టెండర్స్ కోసం పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జల సౌదాలో ఏప్రిల్ 18 రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా, ఆ రికార్డును బయటపెట్టమంటారా, ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్లకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయటపెట్టమంటారా మీరే చెప్పాలి. నేను ఇంకా గౌరవం కొద్దీ ఇవేమి కాకుండా నేను చాలా